Hello friends, good evening andi. So ivalti video vachesi easy ga manam intlone karappusa ela cheskovalo ee video lo meeku chupisthanu alage gollaga vachelaaga chestanandi. So adi elaga cheyalo ent anedi konni tips kuda cheptanu meeru ee video ending varaku chudandi. So evaraina first join ayyante please like cheyandi, share cheyandi, subscribe cheskondi ilanti videos chudalanukunte. Okay na, ippudaithe video loki ellipodam padandi. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము బియ్యం పిండి తీసుకున్నామండి. బియ్యం పిండి ఓన్లీ బియ్యం పిండి మాత్రమే. సో ఇది వచ్చేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం వాము తీసుకున్నానండి. అలాగే నువ్వులు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఇవేనండి. మనకి మినపగుండ్లు వస్తాయి కదండి. సో అవి మనం లైట్గా ఇలా రోస్ట్ చేసుకోవాలి. సో అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట. మెయిన్ వచ్చేసి దీంట్లోకి ఇదే. సో ఇంకా వేరే ఏమీ అవసరం లేదు మనకి. జస్ట్ ఇవి మాత్రమే. వేవైతే చల్లగా అయిపోయాయండి. మనమైతే ఇప్పుడైతే పౌడర్ చేసేసుకుందాం వీటిని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా పౌడర్ అనేది మనం చేసేసుకున్నాం కదా. ఈ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. జస్ట్ ఈ 2 పౌడర్స్ ఒకటి మనం మిక్స్ చేసేసుకొని చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి బేసన్ పౌడర్ ఏమవసరం, జస్ట్ రైస్ ఫ్లోర్ అండ్ ఉరద్దాల్ పౌడర్ ఒకటేనండి. సో మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి నువ్వులు వాము యాడ్ చేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము రుచికి అంటే టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడ కార పౌడర్ వేస్తున్నాను. సో ఇవైతే మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఉప్పు కారం అనేది బాగా పిండికి పట్టాలి కాబట్టి సో ఇప్పుడే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలాగా. ఇక్కడైతే మనము బటర్ తీసుకుంటున్నామండి. దీంట్లోకి మెయిన్గా వచ్చేసి బటర్. బటర్ మనం బటర్ వేస్తేనే మనకి గుళ్ళగా వస్తాయండి మనకి కారపూస అనేది. అంటే మిడిల్లో మనం తింటుంటే హోల్ వస్తుంది కదా, సో అలాగనమాట. సో ఇప్పుడు దీంట్లోకి వెన్న కొంచెం చల్ల ఏమంటారు కరగ పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అలాగే చేయి పెట్టకండి, ఓకేనా. కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసేసుకోండి నీట్గా, అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి, ఓకేనా. దీంట్లోకి అయితే మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ తగినన్ని వాటర్ పోసుకొని చూసుకుంటూ వాటర్ వేసుకోండి, ఓకేనా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి పిండి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కలుపుకోండి, ఓకేనా. మనం చపాతి పిండి ఎలా చేసుకుంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనకి పిండి ఇలా రావాలి, చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట. సో మీరు ఎప్పుడైనా కానీ కారపూస ఒత్తేటప్పుడు, సో అది కారపూస ఒత్తే గొట్టం ఉంటుంది కదండి, ఫస్ట్ దానికి ఆయిల్ పట్టించుకోండి. ఆయిల్ పట్టించిన తర్వాత మీరు యూస్ చేయండి. సో దట్ మనకి అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి వెరైటీస్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. సో నేను దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని అది వేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. బయట కొనేదానికంటే మనం ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి ఆయిల్ లేకుండా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కారపూస ఒత్తే గొట్టంకి ఆయిల్ అయితే పట్టించాను లైట్గా. సో ఇప్పుడైతే పిండి గొట్టలోకి పెట్టేసుకొని మనము ఒత్తేసుకోవటమే. సో మీతో ఏది ఉంటే అది అవైలబుల్గా ఉన్న దాంట్లో మీరు చేసేసుకోవచ్చు ఈజీగా. బట్ నాకైతే ఇది చాలా ఈజీగా ఉంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉందండి. మీకు చెయ్యి ఎలాగ నొప్పించదు అనమాట, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా అంతా చేసేసుకోవటమే. సో ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి వేడైందో లేదో చూసుకొని. ఇప్పుడైతే మనము కారపూస వేసేసుకోవటమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇది. మీడియం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఓకేనా. సో మనకు చాలా త్వరగా అయిపోతుంది ఫ్రై అవ్వడం కూడా. జస్ట్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పేసుకోవటమే అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చిందైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎలాంటి కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఓకేనా. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.